నమస్కారం. జాబ్స్ అండ్ కెరీర్ కార్యక్రమానికి స్వాగతం. విద్యార్థి దశ నుంచి చదువుల్లో తలమునకలవడం ఒక ఎత్తు, చదువులు పూర్తయ్యాక ఉద్యోగం కోసం చదివే చదువులు మరో ఎత్తు. పోటీ పరీక్షలు అనగానే నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఏకాగ్రతతో ప్రిపరేషన్కి సిద్ధమవుతుంటారు, కొన్నిసార్లు ఒత్తిడికి కూడా గురవుతుంటారు. కారణం, అభ్యర్థులకి ఆ పరీక్షలపై ఉన్న కొన్ని సందేహాలు, సబ్జెక్టుపై సరి అయిన పట్టు లేకపోవటం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు గడువు కూడా ముగిసింది. చాలామంది అభ్యర్థులు ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారు. పరీక్ష తేదీ 9 ఆగస్టుకి ఉంది. మరి వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్టు ఎలా ఉంటుంది అనే తదితర అంశాలపై గైడెన్స్ అందించడానికి దిల్సుఖ్ నగర్ ఫోకస్ అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డైరెక్టర్ మధుకిరణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో సార్. నమస్కారం సార్. ముందుగా ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, ప్లస్ డేట్ కూడా అయిపోయింది అన్నారు, వాటి గురించి అసలు వివరాలు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్కి అప్లై చేసిన ఆస్పిరెంట్స్ అందరికి కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ ప్యాటర్న్ మనం తెలుసుకోవాల్సిన పని చాలా అవుతుంది ఇక్కడ, అండ్ సిలబస్. సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. సో ప్రస్తుతానికి మనం ఏం చేయాల్సిందంటే జస్ట్ టచ్అప్స్ ఇవ్వాలి సబ్జెక్ట్స్ కన్నిటికి కూడా. ఈ టైంలో ప్రిపరేషన్ చేసిందంతా కూడా పక్కన పెట్టేసి జస్ట్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఎస్పెషల్గా చాప్టర్ వైజ్గా ప్రాక్టీస్ చేయాల్సిన టైం ఆల్రెడీ ముగిసిపోయింది. సో మనకున్నది కేవలం జస్ట్ 2 వారాల గడువు మాత్రమే. ఈ టైంలో మోడల్ పేపర్స్ ఎన్ని చేస్తే అంత మంచిది. సార్, వీటిలో అతి ముఖ్యమైన పోస్టులు ఏంటి? చాలామంది అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా ఇవ్వాలి? పోస్ట్ ప్రిఫరెన్స్ ఓకే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే అప్లై చేసేటప్పుడు జస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేయాలి, పార్ట్ 1 పార్ట్ 2 అప్లై చేయాల్సి ఉంటుంది. పార్ట్ 1 ఫిలప్ చేసిన తర్వాత పార్ట్ 2లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అక్కడ వరుసగా పోస్టులని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతారు, ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ABCDEFG అని చెప్పేసి. అలా దాదాపుగా 30 పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆ 30 పోస్ట్ ప్రిఫరెన్స్ అని కూడా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. మనం ముందుగా ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఏ మినిస్ట్రీకి మనం బాగా సూట్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఇలాంటి మినిస్ట్రీస్లో మంచి మంచి పోస్టులు ఉన్నాయి మనకి. సో ఆఫీసర్ స్కేల్ లెవెల్లో ఉందన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో కూడా. సో చాలామంది అభ్యర్థులు అవన్నీ గ్రహించకుండా ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారు ఎస్పెషల్గా. ఓకే ఫైన్. సో వెదర్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్, వెదర్ దే క్యాన్ హ్యాండిల్ దట్ పోస్ట్ అని చెప్పి చూడకుండా నేరుగా అప్లై చేస్తుంటారు అనమాట. దిస్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఐడియా అనలైజింగ్ అబౌట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్. కొన్ని జాబ్స్ ఉన్నాయండి, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ సెక్రటరియేట్ సర్వీసెస్ CSS, ఇదంతా కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోనే ఉంటుంది జాబ్ అంతా కూడా, జాబ్ కెరీర్ అంతా కూడా. ఫైన్. సో ఢిల్లీలో వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఢిల్లీలో వర్క్ చేయాలనుకునే వాళ్ళకి, క్యాబినెట్ సెక్రటరియేట్లో వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం. అసిస్టెంట్స్ ఇన్ CSS. సో ఇలాంటి పోస్ట్ అని కూడా చూసుకుంటూ, కొద్దిమంది ఉంటారు లైక్ దే ఆర్ విల్లింగ్ టు వర్క్ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో, నేను CBI ఆఫీసర్ కావాలి, ఇంటెలిజెన్స్ బ్యూరో వర్క్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. కొద్దిమందికి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళందరూ కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ బాగా చదివి దాని తర్వాత వాటిని అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఓకే సార్, అంటే దాంట్లో టాప్ అసలు ఆర్డర్ ఎలా ఉంటుంది జనరల్గా? సో ఆర్డర్ అంటూ ఏమీ ఉండదండి జనరల్గా. ఓకే ఫైన్. సో మన లైక్ ఎలిజిబిలిటీని బట్టి, ఓకే మన క్వాలిఫికేషన్ని బట్టి మనం అప్లై చేసుకోవటం. సో ముందుగా ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో ఇందులో డెస్క్ జాబ్ ఉంటుంది, అలానే ఫీల్డ్ వర్క్ జాబ్స్ కూడా ఉంటుందండి. ఫైన్. డెస్క్ జాబ్ అనగానే మనకి సెంట్రల్ సెక్రటరియేట్లో అసిస్టెంట్స్ లాంటివి. ఫీల్డ్ వర్క్ అనగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్స్ ఇన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫీల్డ్ వర్క్లోకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ సచ్ కేస్ సో ఉమెన్ అన్నది ప్రిఫర్ చేసుకోవాలి, ఫీల్డ్ వర్క్ బాగుంటుందా లేకపోతే ఐ షుడ్ వర్క్ ఫర్ డెస్క్ జాబ్ లాంటివి ప్రిఫర్ చేసుకోవాలి. కొంతమంది ఇంట్రెస్టెడ్ కూడా ఉంటారు ఫీల్డ్ వర్క్ అట్లా, వాళ్ళ ప్రిఫరెన్సెస్. ఛాలెంజింగ్ జాబ్స్ అన్నమాట, నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉన్న జాబ్స్ అన్నమాట. ఫీల్డ్ వర్క్ ఆల్వేస్ విల్ బ్రింగ్ నేమ్ అండ్ ఫేమ్. ఓకే సార్. దీంట్లో ఎస్ఎస్సిలో సిజిఎల్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి కోసం ఇప్పుడు ఇంకా లాస్ట్ డేస్కి వచ్చింది కాబట్టి ప్రిపరేషన్ తక్కువగా ఉంది, వాటి కోసం టిప్స్ చెప్పండి. ఓకే ఫైన్.
సో ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఫర్ ఆల్ ది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. ఇందులో ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ టు రైట్ ఎస్ఎస్సి సిజిఎల్. ఎందుకంటే ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వెకెంట్స్ అన్నింటిని కూడా ఫిలప్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో ముందుగా టాప్ పొజిషన్స్ని ఫిలప్ చేస్తే యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి పోస్టులు. తర్వాత వాటికి సబార్డినేట్గా గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులన్నీ ఫిలప్ చేసేది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఇలాంటప్పుడు మనం చూసుకోవాలన్నమాట. సో వీఆర్ రెడీ టు వర్క్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి. సో ప్రిపరేషన్ పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా, మోడల్ పేపర్ అయినా పర్లేదు, ప్రీవియస్ పేపర్స్ అయినా పర్లేదు, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి దాని తర్వాతనే ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి అండి అప్లై చేసిన వెంటనే ఫస్ట్ గమనించాల్సింది సిలబస్. ముందు మనం చూస్తాం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తర్వాత వీ నీడ్ టు సీ ద సిలబస్ అనమాట. ఇక్కడ సిలబస్ చూసిన తర్వాత మోడల్ పేపర్స్ పర్చేస్ చేసి ఆ మోడల్ పేపర్స్ ప్రకారమే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి సిజిఎల్ 3 లెవెల్స్లో ఉంటుందండి. టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1 అన్నది ఆబ్జెక్టివ్ టైప్, టైర్ 2 కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, తర్వాత టైర్ 3 అన్నది ఇంటర్వ్యూ లెవెల్ అన్నమాట, పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది ఇక్కడ. సో ముందుగా టైర్ 1 లెవెల్లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి, 200 మార్క్స్. ఈచ్ సెక్షన్ క్యారీస్ 50 మార్క్స్ అన్నమాట. సో సెక్షన్ ఏ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్. మార్క్స్ ఎట్లా డివైడ్ అవుతాయి సార్? ఈచ్ 50. ఈచ్ 50 మార్క్స్ అండి. ఓకే, ఫైన్. సో ఇక్కడ వచ్చేసి మామూలుగా స్టూడెంట్స్ అన్న వాళ్ళు బ్యాంక్స్కి అప్లై చేస్తుంటారు, రైల్వేస్కి అప్లై చేస్తుంటారు, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తుంటారు, అలానే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా అప్లై చేస్తుంటారు. సో చాలామంది స్టూడెంట్స్ నార్మల్గా ఇప్పుడు చూస్తే ఇండియాలో కనుక 40 లాక్స్ పీపుల్ ఆర్ అప్లయింగ్ ఫర్ ఐబీపీఎస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలెక్షన్, బ్యాంక్ ఎగ్జామ్స్కి క్లర్క్ లెవెల్ కానివ్వండి, పిఓ లెవెల్ కానీ ప్రిపేర్ అవుతున్నారు. అదే ఆస్పిరెంట్స్ మళ్ళీ ఎస్ఎస్సికి అప్లై చేస్తారు, బట్ దే ఫెయిల్ ఇన్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్. మెయిన్ థింగ్ ఈజ్ ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్లో లాగా ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, బట్ జనరల్ స్టడీస్ విభాగానికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ లోన్ అవుతున్నారు. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో అవేర్నెస్ రిగార్డింగ్ థర్డ్ బ్యాంక్ ఆర్ అబౌట్ బ్యాంకింగ్ సెక్టార్ అండ్ కరెంట్ అఫేర్స్. ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మనకి మెయిన్గా జనరల్ స్టడీస్ పార్ట్ ఉంటుందండి. ఓకే, ఫైన్. ద సబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ స్టడీడ్ అంటిల్ యువర్ 10th క్లాస్, స్కూల్ లెవెల్లో చదువుకున్న సబ్జెక్ట్స్ అన్ని కూడా మళ్ళీ ఇక్కడ ఇంకోసారి మళ్ళీ మనం ఒకసారి బుక్స్ అన్ని తిరిగేసామంటే హ్యాపీగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా పాస్ కావచ్చు. లైక్ సబ్జెక్ట్స్ లైక్ ఎస్ఎస్ జనరల్ స్టడీస్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట. కాస్త లో లెవెల్లో ఉంటుంది ఎగ్జామినేషన్ ఇంటెన్సిటీ అంతా కూడా, క్వశ్చన్స్ అన్నీ కూడా కాస్త ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుంది. దో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే సబ్జెక్ట్స్ ఏంటివి జనరల్ స్టడీస్లో అన్నది. ఫైన్, లైక్ యూసి పాలిటీ కానివ్వండి, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, నెక్స్ట్ హిస్టరీ. సో హిస్టరీలో మళ్ళీ ఏన్షియంట్ హిస్టరీ ఏంటి, మెడివల్ హిస్టరీ ఏంటి, మోడర్న్ హిస్టరీ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం గమనించాల్సి ఉంటుంది అన్నమాట. వీటితో పాటుగా జనరల్ సైన్స్, మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనం ఒకసారి తిరగాలండి, బుక్స్ అన్ని కూడా తిరగాల్సి ఉంటుంది ప్రతి సబ్జెక్ట్లోనూ. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇది సబ్జెక్ట్ అనేది కాస్త వాస్ట్గా ఉంటుందండి, అండ్ క్వశ్చన్స్ కూడా హై లెవెల్లోనే అడుగుతారు ఫర్ ఆప్టిట్యూడ్ అండ్ ఫర్ రీజనింగ్. ఓకే, బట్ వీ కెన్ ష్యూర్లీ అచీవ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్, ఆల్సో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్. ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈజీగా మనం గ్రాస్ప్ చేయొచ్చు, ఖచ్చితంగా అటెంప్ట్ ఇచ్చేసి మనం ఖచ్చితంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ని కొట్టవచ్చు అనమాట. సో సీక్రెట్ ఈజ్ నథింగ్ బట్ మోడల్ పేపర్స్ని బాగా క్షుణ్ణంగా, ప్రీవియస్ పేపర్స్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించాలి, అలానే మోడల్ పేపర్స్ని బాగా ప్రాక్టీసింగ్ చేయాలి. లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి. సో వన్స్ ద క్యాండిడేట్ గెట్ పాస్డ్ ఇన్ టైర్ 1, హీ విల్ బి అలౌడ్ టు రైట్ టైర్ 2 ఎగ్జామినేషన్. టైర్ 2 ఎగ్జామినేషన్లో 2 పేపర్లు ఉంటాయి, 200 మార్క్స్కి ఒక పేపర్ ఉంటుంది, 200 మార్క్స్కి ఇంకో పేపర్, టోటల్గా 400 మార్క్స్ ఉంటుందండి. ఫైన్. సబ్జెక్ట్స్ వచ్చేసి ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్
200 మార్క్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అడుగుతారు. సో ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆ పరంగా ప్రిపేర్ అవుతే హ్యాపీగా మనకి 200 మార్క్స్కి 150 మార్క్స్ సంపాదించవచ్చు. కమింగ్ టు ది ఆప్టిట్యూడ్, ఇంకో పేపర్ ఆప్టిట్యూడ్ ఉంటుందండి. టోటల్గా ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఇక్కడ. సో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అన్నమాట. ఫైన్. ద స్టూడెంట్స్ షుడ్ బీ అవేర్, ఎందుకంటే చాలామంది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయిన తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఎస్ఎస్సి కూడా ఇక్కడ రాసుకోవచ్చు అనుకుంటారు, కానీ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎస్పెషల్గా ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్, అల్జీబ్రా, సర్డ్స్, ఇండీజెస్ అలాంటివన్నీ కూడా అడుగుతున్నారు అన్నమాట ఇక్కడ. సో 50% ఆఫ్ క్వశ్చన్ పేపర్ క్యారీస్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్. సో అవి కూడా ఇంట్రడక్షన్ పార్ట్లోనే ఉంటుంది, బేసిక్సే అడుగుతారు, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. రెగ్యులర్గా ప్రాక్టీసింగ్ చేస్తుంటే హ్యాపీగా మనం సాధించవచ్చు. చూడండి, టైర్ 2 ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే చాలామంది అభ్యర్థులకు తెలియని విషయం ఏంటంటే టైర్ 1 మార్క్స్ అండ్ టైర్ 2 మార్క్స్ రెండు కూడా ఇంక్లూడ్ చేస్తారు ఇక్కడ. చాలా ఎగ్జామ్స్లో టైర్ 1 అన్నది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే ఉంటుంది, బట్ ఎస్ఎస్సీలో అలా కాదు. టైర్ 1 మార్క్స్ కూడా క్వాలిఫైయింగ్కి తీసుకుంటారు. సో టైర్ 1 ప్లస్ టైర్ 2 రెండు క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత జాబ్స్ హ్యాపీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వితిన్ 1-2 మంత్స్లో. సో టైర్ 2 ఎగ్జామినేషన్లో చూడండి, టైం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో అదే 2 అవర్స్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫెచింగ్ ఉంటుంది. అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఫార్ములాస్ అప్లై చేయడం, క్యాలిక్యులేషన్ పార్ట్ని ఉపయోగించడము, ఆన్సర్ని రాబట్టడం. సో షార్ట్ కట్ మెథడ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి ఎస్ఎస్సి టైర్ 2 లెవెల్లో. సో అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% ఉంటుందండి. ఓకే ఫైన్. సో టైర్ 1లో 200, టైర్ 2లో 400. సో టోటల్గా 600లో మనం 40% మార్క్స్ గెయిన్ చేసినట్లయితే ఆటోమేటికల్గా మనకి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. 40% మార్క్స్ అయితే సార్ టైర్ 1లో జనరల్ ఇంగ్లీష్ అండ్ టైర్ 2లో జనరల్ ఇంగ్లీష్ కంపేర్ చేస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అది, ఎందుకంటే టైర్ 2లో మనకి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి ఇంగ్లీష్ ఇంకోటి ఏమో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో మనం ఇఫ్ యూ కంపేర్ విత్ టైర్ 1, సో మనకి ఇక్కడ 250 500 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 200 మార్క్స్ ఇంగ్లీష్ ప్లస్ టైర్ 1లో ఉన్న 250 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, 200 టైర్ 2 50 ఇన్ టైర్ 1. సో 500 మార్క్స్కి రెండు అడుగుతున్నారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ 2 సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫైన్. అండ్ లైక్ ఇంగ్లీష్లో చూడండి, జనరల్గా ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మనకి రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అండ్ దెన్ జంబుల్డ్ సెంటెన్సెస్, గ్రామర్, గ్రామర్ పార్ట్ ఎక్కువగా అడుగుతుంటారు అన్నమాట టైర్ 2లో. సో స్టూడెంట్స్ కాస్త లైక్ ఎక్కువగా దీని మీద ఇంట్రెస్ట్ చూపించాల్సి ఉంటుంది అన్నమాట. సో గ్రామర్ విషయంలో కానివ్వండి. సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. ప్రీవియస్ పేపర్స్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించండి, అదే మాదిరిగా ప్రిపేర్ అవ్వండి. గైడెన్స్ ఆల్రెడీ ఎస్ఎస్సి సాధించిన వాళ్ళని కానివ్వండి, మీ తెలిసిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ని కానివ్వండి, వాళ్ళని ఒకసారి అడిగి ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉంది, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారని చెప్పేసి వాళ్ళని అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉంటే మనకి బెటర్ ఉంటుంది. మన స్ట్రాటజీస్ కూడా, మన ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్ కూడా హ్యాపీగా అలా ఎగ్జామినేషన్స్ అయిపోతుంది అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎన్ని మార్క్స్ సార్ ఫైనల్గా? సో ఇంటర్వ్యూ యాక్చువల్గా కొన్ని పోస్టులకు మాత్రమే ఉంటుందండి. ఓకే, ఫర్ నాట్ ఫర్ ఆల్ ది పోస్ట్ ఇక్కడ గమనించాల్సింది. ఫైన్. సో మనకి ఇంటర్వ్యూ అన్న తర్వాత పర్సనాలిటీ టెస్ట్ 200 మార్క్స్కి ఉంటుంది నార్మల్గా. ఓకే. సో ఇక్కడ లైక్ ఫర్ సిఎస్ఎస్ సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఫైనాన్స్, డిఫెన్స్ ఇలాంటి పోస్టులలో, ఇలాంటి మినిస్ట్రీస్లో మనకి అసిస్టెంట్ జాబ్స్ ఉంటుంది. సో వాటికి ఇంటర్వ్యూస్ ఉంటుంది, ఉంటాయి. ఓకే ఫైన్. అండ్ ఫర్ అదర్ కేటగిరీస్ లైక్ అకౌంటెంట్స్, ఆడిటర్స్ అండ్ ఫీల్డ్ ఆఫీసర్స్, సో వాటికి ఇంటర్వ్యూస్ ఉండవండి.
కాకపోతే ఫర్ లైక్ ఫర్ డ్రాఫ్టింగ్ ఆఫీసర్స్ టైపింగ్ ఉంటుంది, సో ఫైన్. సో అందుకోసం చెప్పేసి టైపింగ్లో కాస్త నైపుణ్యత తెచ్చుకుంటే హ్యాపీగా మనం ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అవ్వచ్చు. ఓకే సార్, అంటే వాళ్ళకి ఈ 200 6 4+2 600 మార్క్స్లోనే వాళ్ళ మెరిట్ ప్రకారం ఇచ్చేస్తారు ఇంటర్వ్యూ లేని. సో చెప్పాలనుకుంటే డైరెక్ట్గా టైర్ వన్లో మనకి 100 మార్క్స్ క్రాస్ అయ్యామనుకోండి టైర్ వన్ క్వాలిఫై అయిపోతాం. ఓకే, అండ్ అవుట్ ఆఫ్ 200 టైర్ టూలో అవుట్ ఆఫ్ 400 మనకి 250 క్రాస్ అయ్యామనుకోండి, సో హ్యాపీగా మనం ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిపోవచ్చు. అండ్ వెన్ యూ గెట్ 400 ఇంక్లూడింగ్ టైర్ వన్ అండ్ టైర్ టూ ఇంటర్వ్యూకి వెళ్ళామంటే మాత్రం జాబ్ గ్యారంటీగా వస్తుంది అన్నమాట. సో యాక్చువల్గా ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ చాలా వరకు సౌత్ ఇండియాలో ఎక్కువగా ప్రిఫర్ చేయరు, కారణం అవగాహన లోపమే. నార్త్ ఇండియాలో మాత్రం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ని చాలా సీరియస్గా తీసుకుని ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇది జోనల్ వైజ్గా కండక్ట్ చేస్తారండి, ఎస్ఎస్సి సిజిఎల్ నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ వెస్ట్ జోన్స్ అని 4 జోన్లుగా విభజించి కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో కంపేర్డ్ టు ఆల్ జోన్స్ నార్త్ ఇండియాలో సీరియస్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ కొనసాగిస్తూ ఉంటారు. సో వాళ్ళకున్న అవగాహన అలాంటిది. సో మన దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటాం. కారణాలు అనేకంగా ఉంది, అవగాహన లోపం కావచ్చు, లేకపోతే లైక్ జనరల్ స్టడీస్ పార్ట్ ఒకటి ఉంది కదా, మళ్ళీ పాలిటీ చదవాలా, మళ్ళీ ఎకానమీ చదవాలా, మళ్ళీ హిస్టరీ చదవాల్సి ఉంటుందా, జనరల్ సైన్స్ మళ్ళీ తెలుసుకోవాలి ఉంటుందా అని చెప్పేసి అనుకుంటుంటారు. బట్ ఇవన్నీ కూడా జస్ట్ ఇఫ్ యూ రీడ్ ద సమ్మరీ పార్ట్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ అండి. మళ్ళీ తెలుసుకోవాలి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏంటిది, ప్రియాంబుల్ అంటే ఏంటిది, ఫండమెంటల్ రైట్స్ ఏంటివి, లైక్ ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆర్టికల్స్, స్కెడ్యూల్స్, ఇవన్నీ మళ్ళీ ఒకసారి తెలుసుకుంటూ రీసెంట్గా పాస్ అయ్యే బిల్స్, పార్లమెంట్లో రీసెంట్గా పాస్ అయ్యే బిల్స్ అవన్నీ కూడా మనం ఒకసారి కరెంట్ అఫైర్స్తో ముడిపడుకుంటే హ్యాపీగా పాలిటీ అయిపోతుందండి. జియోగ్రఫీ కూడా అలా అదే విధంగా ఉంటుంది. వాట్ ఆర్ ద స్టేట్స్ విచ్ మోస్ట్లీ ప్రొడ్యూసెస్ రైస్, వీట్, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారన్నమాట. సో మినిమం సపోర్ట్ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది ఫర్ గ్రౌండ్ నట్స్, ఫర్ షుగర్ కేన్, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా జియోగ్రఫీలో అడుగుతుంటారు. ప్లస్ సాయిల్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, మౌంటైన్స్ కానివ్వండి, ఇలాంటి జియోగ్రఫికల్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారండి. ఫైన్. సో అందుకోసం చెప్పేసి మనం జస్ట్ సమ్మరీ పార్ట్ ఒకసారి చదివితే మనకి హ్యాపీగా జియోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, హిస్టరీ పార్ట్ కూడా, హిస్టరీ అయిన తర్వాత మళ్ళీ చరిత్ర మళ్ళీ చదవాలా అనుకుంటారు. ముందుగా మనకి లిమిటేషన్స్ తెలుసుకోవాలి. ఏన్షియంట్ హిస్టరీ అంటే ఏంటి, మెడివల్ హిస్టరీ ఎంతవరకు ఉంది, మోడర్న్ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని చెప్పేసి. సో హిస్టరీ పార్ట్కి వచ్చిన తర్వాత లైక్ యూ సీ సివిలైజేషన్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆర్యన్ సివిలైజేషన్, సో నెక్స్ట్ బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, సో అలాంటి వాటి మీద మనం పట్టు సాధించాల్సి ఉంటుంది. అలానే కింగ్డమ్స్ కూడా, శాతవాహన కింగ్డమ్స్ కానివ్వండి, కాకతీయ కింగ్డమ్స్ కానివ్వండి, సో అక్కడ వరకు సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు ది మెడివల్, ఆల్ ది కింగ్డమ్స్ ఫర్ ఢిల్లీ సల్తనట్స్, సో మొఘల్స్ వరకు చదువుకోవాల్సి ఉంటుందండి. సో స్లేవ్ డైనెస్టీ కానివ్వండి, ఖిల్జీ డైనెస్టీ కానివ్వండి, తుగ్లక్ డైనెస్టీ కానివ్వండి, సో అలా తర్వాత మొఘల్స్ డైనెస్టీ కానివ్వండి, ఇవన్నీ ఒకసారి చదివా అనుకోండి. మొఘల్స్ డైనెస్టీ వరకు మెడివల్ హిస్టరీ ఉంటుంది. సో 1857 రివోల్ట్ నుండి 1947 రివోల్ట్ వరకు ఇండిపెండెన్స్ మూమెంట్ అంటారు, లేకపోతే మోడర్న్ హిస్టరీ అంటారు. సో జస్ట్ రిఫార్మ్స్ చదువుకోండి, ఇంపార్టెంట్ రిఫార్మ్స్ కానివ్వండి, రెవల్యూషనరీ మూమెంట్స్ కానివ్వండి, ఇవి చదువుకుంటే హ్యాపీగా హిస్టరీలో మనం మార్క్స్ బాగా ఏం చేయొచ్చు. ఓకే సార్, అయితే ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉందా సార్ వీటిలో? ఎస్ ఫర్ టైర్ వన్ నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఫర్ టైర్ టూలో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందండి. కామన్గా 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. ఓకే ఫైన్. సో ఇది ఒక వరం లాంటిది అన్నమాట అభ్యర్థులందరికి కూడా. సో కొద్దిమందికి ఇంగ్లీష్లో పట్టు సాధించలేము సార్, మేము ఇంగ్లీష్లో కష్టంగా ఉంది, కొద్దిమందికి క్వాంటిటేటివ్ అప్లో కష్టం అనిపిస్తుంటుంది. సో అలాంటప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటివి, అంటే ఇష్టమైన సెక్షన్స్ ఏంటివి, వాళ్ళు చేయగలిగే సెక్షన్స్ ఏంటివి, ఇవి చూసుకొని వాటిలో మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడము, అండ్ ఇవి ఇంగ్లీష్లో నాకు కాస్త తక్కువగా వచ్చేటట్టుగా ఉంది సార్ అని చెప్పేసి, నో ప్రాబ్లం. ఓకే 50 మార్క్స్ కాకపోయినా యూ ట్రై టు గెయిన్ 20-25 మార్క్స్.
నేను అర్థమెటిక్ బాగా చేస్తాను సార్. ఓకే ఫైన్, యూ జస్ట్ గెయిన్ 40+ మార్క్స్ ఇన్ అర్థమెటిక్ ఫర్ అవుట్ ఆఫ్ 50 మార్క్స్. ఇట్ ఈస్ పాసిబుల్ అండి ఎస్ఎస్సిలో. ఓకే 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 సార్. అయితే చివరిగా ఇప్పుడు ఇంత ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ అభ్యర్థులంతా ప్రిపేర్ అయ్యి ఉన్నారు, ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి, చివరి క్షణాల్లో మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి వాళ్ళకి తీసుకోవాల్సినవి? సో చివరి క్షణాల్లో చూడాల్సిందంతా కూడా మోడల్ పేపర్స్ అండి. సో ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ చూసుంటారు, గ్రాండ్ టెస్ట్లు అని రాసుంటారు. సో ప్రస్తుతానికి మీరు చేయాల్సిందంతా కూడా ప్రాక్టీసింగ్ పేపర్స్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీసింగ్ చేయడమే. సో ప్రాక్టీసింగ్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా, సో ఒక రోజుకి అట్లీస్ట్ 2 పేపర్స్ ప్రాక్టీస్ చేయండి మోడల్ పేపర్స్. ఓకే ఓకే ఫైన్. అలానే జనరల్ స్టడీస్ పార్ట్ని కూడా ప్రతిరోజు 1 అవర్ చదవాలి, 1 అవర్ కంపల్సరీగా. అప్పుడే ఎగ్జామినేషన్లో గుర్తుంటుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు స్టూడెంట్స్ చాలామంది. సో జనరల్ స్టడీస్ పార్ట్కి వచ్చిన తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా ఎవ్రీడే ఖచ్చితంగా ఆల్ ఫార్ములాస్. సో అన్ని చాప్టర్స్ ప్రాక్టీసింగ్ చేయకపోయినా కూడా అన్ని చాప్టర్స్ సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడా ఒక విధంగా రాసుకోవడం, ఒక పేపర్లో నోట్ డౌన్ చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ వాటిని రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేయడం రిపీటెడ్గా. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. రీజనింగ్ పార్ట్ వచ్చిన తర్వాత చాలా ఇంపార్టెంట్ పార్ట్ రీజనింగ్ అండి, ఎందుకంటే స్కోరింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఆస్పిరెంట్స్ 45 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు రీజనింగ్లో. ఓకే సో కాబట్టి రీజనింగ్లో ఎక్కువగా నాన్ వర్బల్ రీజనింగ్ అడుగుతుంటారు, లైక్ డయాగ్రామ్స్, డైసెస్ అండ్ గేమ్స్. సో అలాంటి క్వశ్చన్స్ అని అడుగుతుంటారు కాబట్టి ఖచ్చితంగా రీజనింగ్ పార్ట్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఆల్మోస్ట్ ద స్టూడెంట్స్ 10 అవర్స్ వరకు ప్రాక్టీసింగ్ చేయాల్సి ఉంటుంది డైలీ. సో సాధన ఖచ్చితంగా చేస్తుండాలండి, కంటిన్యూగా ప్రాక్టీసింగ్ చేస్తుండండి, ఇలానే కొనసాగించండి టైర్ 2 వరకు. హ్యాపీగా మీరు ఇంటర్వ్యూ చేరుకుంటారు. ఇంటర్వ్యూ టిప్స్ గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా ఎన్నో ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు ఆయా సబ్జెక్టులపై ఖచ్చితమైన అవగాహన ఉంటే ఉద్యోగం కొట్టడం ఖాయం. వాటికి సంబంధించి నిపుణుల గైడెన్స్ పాటిస్తే ఇంకా మంచిది. చూశారుగా ఇది ఈ వారం జాబ్స్ అండ్ కెరియర్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.